नमस्ते तातगारु इप्पुडु पडुकुनप्पुडु नाकु कलल वस्तुन्नायि एं चेयाली ओम जय गुरुदेव दत्त ओम रीं क्लीं श्रीं ऐं ब्लीं ग्लं गं गणेशाय नी नमः वरवर वरध सर्वजनं वशमानस्व 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 ओम रीं क्लीं श्रीं ऐं सौंद्रां दत्तात्रेयाय नी नमः ओम गुरुदेव दत्त ओम क्रीं 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 ओम भद्रकाली इंद्रकाली वज्रकाली देही परमेश्वरी ओम शांभवी सर्वजनं वशमानस्व 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 ओम गुरुदेव दत्त 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 ओम क्षक्ष ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्षयामि 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 ओम गुरुदेव दत्त ओम उच्चिष्ट चंडालिनी मांस भक्षिणी रागतरफ लक्ष्मी श्री वशीकरण जन वशीकरण ओम पट स्वाहा ओम गुरुदेव दत्त ओम क्षक्ष ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्षयामि 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 ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त साइते इप्पुडु ई कलल पड़तुंटाय कदा कलल पड़ेटप्पुडु कोंतमंदि पिल्ललु मूत्रं कूडा पोसुकुंटारु नीकु आ प्राब्लम लेदु नीकु ओन्ली कलले पड़तुन्नायि नीकु तेलियकुंडा पंडलु कोरुकुतुन्नावु करकरकरानि अदि नीकु तेलियदु मम्मी डाडी चूस्तारु అయితే ఇవన్నీ ఏంటంటే కళలు ఇవి అటువంటి పడుతుంటాయి కదా పిల్లలకు ఇది సమానమైన నెలల అంటే రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు దీన్ని నెలల సందు అని అంటారు దీన్ని ఈ భూత వైద్యంలో నెలల సందు అని అంటారు ఈ నెలల సందు ఏదైతుందో పిల్లలకు వచ్చినప్పుడు బాలగ్రహ అనేది ఎంటర్ అవుతుంది వాళ్ళ లోపల అయితే వాళ్ళకు ఈ పండ్లు కొరకడము ఇవన్నీ అవుతుంటాయి దీనికి ఈ వైద్యం లోపల ఏది భూత వైద్యం లోపల తాంత్రికం లోపల కొన్ని క్రియలు ఉన్నాయి అయితే అవి ఏం చేయాలంటే దాని క్రియలు నేను వివరంగా చెప్తాను ఈ పిల్లలకు ఇంకో విషయం ఏంటంటే తీసేస్తారు ఏది ఒక చాట లోపల కానీ లేకుంటే ఒక ప్లేట్ లోపల కానీ మూడు ముద్దల అన్నం పెట్టేసి నాలుగు పెడతారు పెట్టేసేసి మధ్యన గోధుమ పిండితో దీపం పెట్టేసి వాళ్ళ మీద నుంచి తిప్పుతారు తిప్పి అది రోడ్లో పడేస్తారు రోడ్లో పడేస్తారు పడేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళకి తెలియకుండానే దాని మీదకి వెళ్ళి తొక్కుంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఆ గ్రహ అనేది వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అయ్యి వాళ్ళు ఏం చేస్తారు నిద్రలు పండ్లు కొరకడము మూత్రం పోసుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి అయితే వీళ్ళకు పిల్లలు ఎదుగుదల కూడా ఉండదు విద్యాభ్యాసం కూడా అవ్వదు వాళ్ళకు కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళకు ఒక రెమెడీ ఉన్నది పిల్లలకు ఏం చేయాలంటే వాళ్ళను మంచి స్నానం గిట్ట చేయించేసి సాయంత్రము ఒక తెల్ల జిల్లెడ ఆకు కానీ లేకుండా మామూలు జిల్లెడ ఆకు కానీ రెండు ఆకులు తీసుకోవాలి రెండు ఆకులు తీసుకొని వాటి మీద ఏం చేయాలి ఆర్తి కర్పూరం పెట్టాలి తెల్ల జిల్లెడ ఆకుల మీద రెండు ఆకులు తీసుకొని ఆర్తి కర్పూరం రెండు బిల్లలు పెట్టేసి అవి కింద పెట్టాలి కింద పెట్టేసి ముట్టియాలి దాన్ని మంట వస్తుంటుంది కదా దానికి ఏం చేయాలంటే ఈ ఆకు మీద నుంచి దాటించాలి పిల్లల్ని దాటించిన తర్వాత అటు సైడ్ వెళ్ళిపోవాలి ఊరికే దాటొద్దు దాటించిన తర్వాత ఆకు అది తీసుకొని పైనుంచి తిప్పాలి ఇట్లా తిప్పాలి తిప్పేసి అది ఆరిపోయిన తర్వాత ఏం చేయాలంటే అది ఒక కవర్లో పెట్టి మూడు తోవల దగ్గర పడేయాలి పడేసినట్టయితే వీళ్ళకు ఆ దోషం అనేది నివృత్తి అవుతుంది అయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలంటే ఒక తెల్ల జిల్లెడు వేరు తీసుకురావాలి ఏది దాన్ని చెట్టు నరకొద్దు కొట్టొద్దు ఒకటి చిన్న చాకు కానీ ఏదైనా తీసుకొని ఆ ఉత్తరం సైడు ఇట్లా అన్నట్టయితే ఏర్ పైకి వస్తుంది ఆ ఏరును కట్ చేసుకోవాలి చిన్న ముక్క కట్ చేసేసి ఒక ఓం హ్రీం లేదా లమ్ అని రాయాలి ఒకటే అక్షరం ఓం లమ్ రాసేయాలి చిన్న పేపర్ మీద తావీసులో కూడా పెట్టాలి చిన్న తావీసు ఇంత తావీసు అయితే చాలు దాన్ని తీసుకొని ఇంత తావీసు తీసుకోవాలి ఒక పేపర్ తీసుకోవాలి చిన్న పేపర్ ఇలాంటి పేపర్ తీసుకోవాలి చిన్న తావీసు ఇగో ఇంత తావీసు తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే వీళ్ళకు దీనికి ఇట్లా బీరు ఉంటుంది పూజ స్టోర్లో దొరుకుతుంది పూజ స్టోర్లు ఉంటాయి కదా మనం పూజ చేసే స్టోర్స్ దాని లోపల ఈ తావీసు లోపల వేరు పెట్టేసేయాలి తెల్ల జిల్లెడు వేరు
పెట్టేసేసి ఈ పేపర్ ఉంది కదా దీని మీద రాసినావు కదా ఓం లమ్ అని లేదా ఓం రీమ్ అని రాసినారు కదా దీన్ని ఫోల్డ్ చేయాలి మంచిగా ఫోల్డ్ చేసేసి దీని లోపల పెట్టేసాలి దీని లోపల ఈ యంత్రాన్ని పెట్టేసాలి పెట్టినట్టయితే మీకు ఇప్పుడు ఒక తావీజ్ తయారైనట్టు నీ లేదు ఇంకా పవర్ రావాలంటే మన గ్రామదేవత గుళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న పోషమ్మ మైసమ్మ గుళ్ళు అక్కడికి వెళ్ళి ఇంత కుంకుమ తెచ్చి లేయాలి వేసేసి దీన్ని బిగించాలి ఈ విధంగా బిగించాలి బిగించి ఏం చేయాలంటే మూడు తీర్ల దారం కానీ ఏడు తీర్ల కలర్స్ పూజిస్తోళ్ళు ఇస్తాడు ఏడు తీర్ల దారం అంటే ఇస్తాడు ఏడు కలర్స్ది ఆ దారం దీన్ని గుచ్చేసి పిల్లల మెడలో వేయాలి వేసినట్టు వేసి ఏం చేయాలంటే ధూపం వేయాలి వాళ్ళకు ధూపం ఏమేయాలి మారేడు మారేడు వేప జిల్లేడు మళ్ళీ వచ్చేసి మామిడి ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసుకురావాలి కలెక్ట్ చేసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి ఫస్టే చేసుకొని దాని లోపల ఈ పౌడర్ను ఈ విధంగా ధూపం తయారు చేసుకోవాలి ఇది నేను చేసిన ధూపం పౌడర్ ఏదంటే ఇది 250 మూలికలతో చేసిన మీరు ఇంట్లో చేసుకోవాలంటే కుదరదు ఇది అందుకని ఏం చేయాలి మీరు ఈ మారెడు నేరెడు మారెడు నేరెడు మళ్ళీ వచ్చి వేప జిల్లెడు ఈ ఆకులు కలెక్ట్ చేసుకోవాలి మామిడి కలెక్ట్ చేసుకొని ఎండబెట్టి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి దాంట్లో సాంబ్రాణి వేసేసి పౌడర్ చేసేసి ఊదు అంటారు దాన్ని ఊదు సాంబ్రాణి అది వేసేసి పౌడర్ తయారు చేసేసి ఆ పౌడర్కి ఒక డబ్బలు వచ్చి పెట్టుకోండి రోజు కొంచెం మీకు వీలైతే నిప్పులు తయారు చేయండి లేకుంటే ఒక మూసల్లాగా దొరుకుతాయి అవి చిన్న చిన్న మూసల్లాగా అగరబత్తీలు దొరుకుతాయి అవి దాన్ని కాల్చేసి అది నిప్పులాగా తయారైతే దాని మీద ఆ పౌడర్ వేసేసి పిల్లలకు పొగ చూపియండి వాళ్ళు పడుకునే దగ్గర పెట్టేయండి పెట్టినట్టయితే వాళ్ళకి ఏమవుతుంది ఈ బ్యాడ్ పవర్స్ బ్లాక్ పవర్స్ అనేది వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి కలవరి వేయడము మూత్రాలు పోయడము పళ్ళు కొరకడం అనేది బంద్ అయిపోతుంది అయితే ఇది నెల సంద అంటారు దీన్ని వీలైతే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ రెండింటికలు వాళ్ళకు పైకి తేలి ఉంటాయి ఇట్లా మునలాగా వచ్చి ఉంటాయి ఆ రెండింటికలు కూడా తీసేసి కాల్చేసేయాలి దాన్ని మంచి సిగరెట్తో కాల్చిపారేయండి కాల్చిపారేస్తే ఏమవుతుందంటే వాళ్ళకున్న ఆ నెగిటివ్ పవర్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి విద్యాభ్యాసం మంచిగా వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది లేకుంటే పిల్లలు సుస్థిగా ఉంటారు చాలా ఏంది వాళ్ళకి ఏది మీ బ్రెయిన్కి కూడా ఎక్కదు చదువు కూడా కాబట్టి ఈ క్రియ చేయండి మీకు ఏదైనా అర్థం కాకుంటే నాకు ఫోన్ చేయండి 10 నుంచి రాత్రి 10 నుంచి 12 గంటల వరకు పొద్దున 7 నుంచి మీకు 9 గంటల వరకు మాట్లాడతా ఈ టైంలలో ఫోన్స్ నా దగ్గరనే ఉంటే స్వయంగా మాట్లాడతాను నేను కాబట్టి నాకు ఫోన్ చేసి కనుక్కోండి ఇప్పుడు నేను చెప్పిన క్రియ ఇదే ఇది పిల్లల గురించి ప్రత్యేకమైన క్రియ ఇచ్చేసుకోండి ప్రతి ఒక్కరు మీరే చేసుకోవడానికి చెప్తున్నారు నా దగ్గరికి రండి మీరు చేయండి నాకు డబ్బులు ఇవ్వండి కాదు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన ఏ తాంత్రికుల దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు కాబట్టి మనమే చేసుకోవచ్చు ఈ తావీస్ కూడా మీకు పూజిస్తుల్లో దొరుకుతుంది తెచ్చి దాన్ని తయారు చేసుకొని వాడేసేయండి అయితే నా యొక్క ఈ యొక్క సేవా పరిక్రమంలో ఈ సేవా ప్రయాణంలో భాగంగా మీకు సోమవారం నేను మీ ఇళ్ళకి వచ్చి నేను వాస్తు గురించి చెప్తా డబ్బులు తీసుకోను మా డ్రైవర్కి ఏమన్నా ఇవ్వాలి ఆయనకు మళ్ళీ వచ్చేసి నేను ఏమైనా మీకు రిక్వైర్మెంట్ అంటే మీకు ఏదైనా అవసరమైన యంత్రం ఇస్తే మాత్రం దానికి డబ్బులు తీయాలి అయితే ఈ యంత్రాలకు వీటికి ఒక 5,000 వరకు ఖచ్చితంగా మీకు ఖర్చు వస్తుంది డ్రైవర్కు 1,000 రూపాయలు ఎంతనో ఖర్చు వస్తుంది అంతేగాని నేను మీ ఏరియాని బట్టి అంటే మీరు సిటీకి దగ్గరలో వాళ్ళకైతే ఇది దూరం ఉన్నట్టయితే పెట్రోల్ ఖర్చు కొంచెం ఎక్కువవుతుంది ప్రతి సోమవారం నేను ఉంటా ఒక 2 రోజుల ముందు మీరు ఫోన్ చేసి నా ఖాళీ ఉందా లేదా నెక్స్ట్ వీక్ లేదా మళ్ళీ ఖాళీ ఉందా అది కనుక్కొని ఫోన్ చేసినట్టయితే నేనే స్వయంగా వచ్చేస్తాను మీ ఇంటికి వచ్చి మీకు అంతా ఇల్లంతా చూసి ఆ వాస్తు ప్రకారంగా రెమెడీ ఇస్తా అది కూలగొట్టండి ఇది కూలగొట్టండి చెప్పాను నేను నాదంతా తాంత్రికమైన రెమెడీ ఉంటుంది ఏడ తప్పు ఉంది ఆడ చేస్తాం సంపు లేదు సంపు లేనట్టయితే ఏం చేస్తాము ఒక బాటల్లో నీళ్ళు పోస్తాం పోసేసి ఆ బాటల్లో ఇప్పుడు బాటల్లో నీళ్ళు పోస్తాం ఆ బాటల్ ఏంది సన్నగా ఉంటుంది దాని మూతి సన్నగా ఉంటుంది నీళ్ళు దాంట్లో నీళ్ళు పోసిన తర్వాత ఈ యంత్రం దాంట్లోకి పోదు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యంత్రాన్ని దాని లోపల పంపించడానికి దీన్ని రోల్ చేస్తాం ఈ విధంగా దీన్ని రౌండ్గా రోల్ చేసేస్తాం ఈ విధంగా రోల్ చేసేసి ఆ బాటల్ లోపల వేస్తాం వేసేసి ఆ బాటల్ మందమే మీ ఇంటి లోపల ఈశాన్యంలో రంధ్రం చేసి పెట్టేసేయాలి
संप लेने वालू को मा इंट संपुदी बोर आड़ने मेम संप ले बोर ईशा ब्रह्मांडम नील पड़ाई इंकेम का गुरुगार अभी मी नीलू काड़े नीलू उ संप भी संपला एक्ड़ो अतपतम नीलू वास्तुरा दाखिल संबंधम ले पद मीटर वर के संबंध पद मीटर लोत कंटे पद फीट कंटे मीटर का फीटू पद नीलू हईट पद फीटल पद फीट कंटे एक्व लोलिपोइंटे नीलू का वास्तु संबंध उबी इलांट यंत्र डिस्टर्बेंस लेकिन ये गोड़को ये काबटी नो संप्रद इंकेदना विषया पर्सनल माटलाद रेमडी तस्काली ना दर ईटम तस्काले पर्सनल रावच्छू नैन इकडने मैं बीएन रेडी नगर एलबी नगर हईदराबाद उठी कलवानी मंगलवार सोमवार हालिडे उ सोमवार रोजू अवट सैड इंडल वास्तु चूड़ा वस्ता मंगलवार पर्सनल पनल चुस्क जय गुरुदत्त।